ఏడ్రా వాడు, ఎంతసేపు రా వెయిట్ చేయాలి? ఆగ్రా మచ్చా, వాడు పెళ్లి కొడుకు, వాళ్ళకు చాలా పని ఉంది. మావా, లోకల్లో దారుణమైన విషయం ఏంటో తెలుసా? ముందులా మందు బట్టలు పెట్టుకుని తాకుండా ఉండడమేరా. దానికైనా ఘోరమైన పని ఏంటో తెలుసా? హార్ట్ కొట్టేవాడిని రా నేను. నన్ను బీరు కొట్టమని చెప్తున్నారు మీరు. పట్రా, హార్ట్ అంత ఉంది కానీ పెళ్ళిన తర్వాత నువ్వు తాగచ్చులే. ప్రస్తుతానికి లైట్గా ఇది అయిన తర్వాత చూద్దామని చెప్పి మనీర్ ఐడియా ఇచ్చాడు. మనీ చెప్పాడా? ఎక్కడికి వెళ్ళాడ్రా వాడు? పెళ్లి కొడుకు అయినాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే చంపేసేవాడిని. అదంతా ఏం లేదు మావా, తను చెప్పినట్టు కూడా న్యాయం ఉంది కదా. ఫుల్గా హార్ట్ కొడితే రేపు పొద్దున్న పెళ్లి పనులు ఎవరు చూస్తారు? పెళ్లి పనులు చూస్తారంట. ఈ వయసులో ఉన్నారా వీళ్ళంతా? నా ఫ్రెండ్స్, వీళ్ళందరూ పెళ్లి కూతురు తరపు వాళ్ళు. ఏంట్రా పెళ్లి కొడుక, ఇంకా నీ ఫ్రెండ్స్ పాలు తాగడం మర్చిపోలేదా? ఏ బీర్లు మాత్రమే ఉన్నాయి విత్ టంబ్లర్ తో. ఇదంతా మీలాంటి చిన్న పిల్లలు తాగేది. వేలతో మందు కొడితే మన పరువు ఏం కావాలి? నీకేంట్రా పరువు? మమ్మల్ని తక్కువ అంచనా వేయకండి, మేము బాగా హార్ట్ కొట్టేవాళ్లే. కామెడీ చేయండి బాస్, అతనికి సోడా ఉంటే ఇవ్వండి. బ్రదర్, ఇదేం కామెడీ కాదు, కావంటే మీరు మొత్తం పడి తాగండి, అప్పుడే మీకు తెలుసు. మాట్లాడకుండా ఉండరా? ఏంట్రా ఊరికనే ఉండాలి? ఆయన వచ్చిన దగ్గర నుంచి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, నువ్వు ఏం చెప్పకుండా అలా కూర్చున్నావు? హలో బాస్, మీరు కాస్త ఊరుకోండి, ఏదో మందు కొడితే తెలుస్తుందంట. పందెం పెట్టుకుందామా? పందెం? హలో బ్రదర్, తొందరపడి నోరు జరకండి, వీళ్ళు జాలి కోసం వందాగే వాళ్ళు కాదు, వంశ పారంపర్యంగా తాగుతున్నారు. అయ్యో బాబోయ్, పెళ్లి కొడుకు కోపం వస్తుంది. రేపు మీరు తాళి కట్టాలి బాస్, తాగేసి పడిపోకండి. బాస్, అది మేం చూసుకుంటాం. ఏది పడిపోవా? మవ్య, మన బండిలో ఉన్న ఆల్కహాల్ ని తీసుకురండి. రే బండి ముందు ఎక్కడ ఉందిరా నువ్వు? మా దగ్గర మందు ఉంది బావా, బాటిల్ తీరా. నలుగురు తాగి పడిపోతాం చూడు. రే, నేను వెళ్ళి స్వామిని శరవణాన్ని అందరినీ కలిసేసి వచ్చానా? అలాగే తినడానికి ఏమైనా అందరూ తాగి తూలిపోండిరా. ఏంటి బాస్ ఇది? ఆల్కహాల్ ని వెయిట్ చేస్తే ఆవిరైపోతుంది. ఇలాగ నువ్వు రావుగా తాగితే ఆవిరైపోతావు. మంచి కామెడీ కానీ నవ్వే రాలేదు. ఎవరి దగ్గరైనా దమ్ముందా? ఏమైంది? దోమల బాట భరించలేకపోతే. బాధపడకండి, రెండు పెగ్గులేసాక కుట్టినా తెలీదు. బాస్, బిడ్డని బయటికి తీయండి. ఇదిగో తీస్తున్నా బాస్. నా వల్ల కావటం లేదు బాస్. ఇదేమీ అంత బరువుగా లేదే బాస్. నా ప్రియరాల్ని మర్చిపోలేకపోతున్నాను బాస్. రండి బాస్, రెండు పెగ్గులేసాక అంతా మర్చిపోతారు. అది సరే. ఇంకో దమ్ముందా బాస్? సిగరెట్ బాక్స్ పైన ఇంజురీస్ వెళ్తాని వేశారు బాస్. అరే కామెడీ చెయ్యండి బాస్. బాస్, నాకు అస్సలు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదు. ఆరోగ్యానికి హానికరం అని దమ్ములా వేశారు, సారాల్లో కూడా వేశారు, అలా డబ్బులు ఎందుకు బాస్ అమ్ముతున్నారా? అలా మావ్య, డ్రైవర్ వేసుకోలేదా? చల్లగా గాలి వస్తుందని వేసుకోలేదురా బాబు. చూసావా, బైపాసులు అరిగిన తల పెట్టుకుని పడుకున్నట్టు పడుకున్నట్టు రపలి ఉన్నాడా? ఏంటి బాబు, నువ్వు ఇంకా ఆపలేదా? మాయా, ఇదిగా ఈ గ్లాస్ నాకు మూడుగా కనిపించాలి, అప్పుడే ఆపుతాను. అలాగా నీకు మూడుగా కనపడాలా? ఉండు, ఇప్పుడు నాలుగు కనపడుతుందా? నీకే కనిపిస్తుంది, నాకు కనిపించలేదే. నువ్వు బాగుపడవరా బాబు. ఓ టైర్ అయిపోయారా? నేనే కొట్టుకుంటాను. రేయ్ కాలు తీరా. రేయ్ బాస్, మీ వల్ల కట్టలేదా? ఎవరిని చూసి అడుగుతున్నావు? ఇంకొక రౌండ్ అయిరా. రేయ్ కాలు తీరా. రే అడుగు, పొద్దునే తాడి కట్టాలరా బాబు. అని వదిలేరా బాబు, వదిలి వదిలేరా బాబు. మామయ్య, రెండు పెగ్గులు వేస్తే అంతా సరైపోతుంది. రే, మీరు అనుభూతి కానీ తెలియదురా బాబు మీకు. ఎలాగో తగలడండి, తాగుబోతే కదా. మా యొక్క రౌండ్. రే రే, నీ కొడుకు తాగి పడిపోయాడంట్రా? నా కొడుక? అవును. ఆడ అంతేలే, వీడి పెళ్లి ఎలా జరిగిందో తెలుసా? చెప్తేగా తెలుస్తుంది. మూడు రోజులైంది నాకు, ఇంకా మత్తే వదల. తాళి ఎలా కట్టారో నాకు అర్థం కావాలా. వేడే దగ్గరుండి ఆయన్ని చూసుకున్నాడు. మరి ఫస్ట్ నైట్ సంగతి మొక్కలేరా? ఎంత బరువున్నాడు,
రే మామా. గడ్డి పడుకో. సరిపోదురా, తెలిసిందే లేదు ఇంటికి. తాగినప్పుడు ఊరి అల్లుడు ఈడికి ఎన్ని నీళ్లు పోసినా సరే తాగింది తిరగలేదు. అల్లుడు తోడి తోడి బావిలో నీళ్లు ఖాళీ అయిపోతున్నా కానీ ఈడికి మాత్రం మొత్తం తిరగలేదు. అల్లుడు నీళ్లు లేకపోతే అంతే, బావిని జాగ్రత్తగా చూసుకో. ఆల్రెడీ నీకు బావికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కూర్చోబడు, ఏదో తాగావు ఊరుకోవాలి కానీ ఏదో కొంచెం తాగి ఊరుకోవాలి. ఏంటది ఏంటి తాగుడు, కొంచెం మజ్జిగ తీసుకురండి. మజ్జిగ మజ్జిగ ఆగరా ఆగరా. తీసుకురండి. ఓ రసం తీసుకొచ్చారా, నిమ్మరసం నిమ్మరసం. దెబ్బకి దిగిపోతే మొత్తం అంతా దిగిపోతే. అరే పోయి 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 పోయి, నూరు పగలు తీయండి, పగలు తేండి, పోయి 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 పోయి. దెబ్బకి దిగిపోతే దిగిపోతే దిగిపోతుంది దిగిపోతుంది. కడుపు వచ్చి వాంతి చేసుకుంటున్నాడా, తాగే కదా వాంతి చేసుకుంటున్నాడు మామ. సంతోషిస్తున్నావెందుకు, తాగేసిన వల్ల గన్నులో నుంచోవాలి. ఒరే అల్లుడు, ఆవిడ ఏం చేస్తాడు చూడరా. రే ఈ చెడిపోవడానికి కారణం నువ్వేరా ఎదవా. రే గుండుగా ఇలా రా, నన్ను వస్తే బుజ్జకేస్తావు. నువ్వు రాకపోయినా బుజ్జకిస్తాను రా. గొడ్డకి రే రే. అటువైపు వెళ్ళరా. ఏంటి ఇక్కడే ఉన్నారు, లోపలికి వెళ్ళండి. ఏంటని ఇదంతా? అదేం లేదమ్మా, ఫ్రెండ్స్తో. ఏంటన్నయ్య ఫ్రెండ్స్తో? పెళ్లికి ముందే తను ఇలా ఉంటే పెళ్ళి అయిన తర్వాత నేను ఎలా ఉండాలి తనతో? ఏడవకమ్మా, పెళ్లి రోజున నాకు ఈ పెళ్ళి వద్దన్నయ్య. అలా మాట్లాడకమ్మా, వాడు నిన్ను ఎంత లవ్ చేస్తున్నాడో తెలుసు కదా. ఏ ఏంటి అలా చూస్తున్నావు, తీసుకువెళ్ళు. ఓం శక్తి పరాశక్తి, ఓం శక్తి ఆది పరాశక్తి, ఓం శక్తి ఓం మహాగణపతే. గుద్దండి, గుక్కడ రక్తం దక్కుతావు, దీని అంతే కాడు నువ్వేరా. ఇలా చేసావంటే ఏ అమ్మాయి ఏడవ చెప్పు. తాళిచ్చే 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 కట్టే కట్టే కట్టే. పంతులు తల తీసి అదే భజంతరలో భజంతరలో భజంతరలో.